Hi viewers, hello unnaru. Hope everyone good. So, ee roju nenu cheyabothunna recipe chintapandu pulihora. Ee roju na menu lo ee recipe select cheskodaniki kala karanam one of viewer na recipes chusi chintapandu pulihora kuda post cheyamani adigaru. So, chintapandu pulihora ee roju chestunnanu. Nannu ila encourage cheyatam viewers chala happy ga undi naaku. इंका एवरकना एदा रेसीपी कावाली अंत कमेंट सैक्न कमेंट चयी अंड मेक् श्यूर लाइक चयी सब्सक्राइब चयी थैंक्स अलॉट नाउ इंग्रीडिएंट्स चूसेद्दाम चिंतपंडु पुलिहोर इंग्रीडिएंट्स चिंतपंडु करी लीव्स पच्चनग पप्पु चनगित्तनालु राइस ग्रीन चिल्ली अंड एंडु मिर्ची इप्पुडु मनमु मुंदुगा चिंतपंडु पुलिहोर की मेजरमेंट चूसुकुंदामंडि गिद्द ग्लास उंटुंदि कदा रेंडु गिद्दल ग्लास की 50 ग्राम्स चिंतपंडु तीसुकोवाली अंटे मन रियल लाइफ लो यूज चेसे वर्ड किंद अयिते अरसोडु अरसोडु राइस की చింతపండు 50 గ్రామ్స్ తీసుకోవాలి బాగా పులుపు ఎక్కువ ఉండే చింతపండు అయితే కొంచెం తక్కువే పడుతుంది 50 గ్రామ్స్ కంటే అది మెజర్మెంట్ అండి నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ చూసేద్దాము ప్రిపరేషన్ మెథడ్ కి రైస్ ముందుగానే రెండు గిద్దలు నేను తీసుకున్నాను ఈ రోజు రెండు గిద్దలు రైస్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆరబెట్టుకుంటున్నాను నెక్స్ట్ చింతపండు 2-3 అవర్స్ 50 గ్రామ్స్ చింతపండులో వాటర్ యాడ్ చేసి 2-3 అవర్స్ నానబెట్టి దీన్ని వడకట్టుకున్నాను వడకట్టుకొని బాగా పిండుకున్నాను అలా చేయటం వల్ల ఏంటి అంటే దీనిలో డస్ట్ ఉండదు రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉంటే పులిహోర బాగోదు అలాంటి రాళ్ళు ఏమైనా ఉంటే మొత్తము పోతుంది క్లియర్ అవుతుంది इप्पुडु प्रिपरेशन मेथड क्लियर गा चूद्दामंडि मुंदु स्टव आन चेसुकोनि पैन पेट्टेसुकोंडि चिंतपंडु ग्रेवी प्रिपेर चेसुकोवाली मनमु दानिकि आयिल तीसुकोनि पैन हीट अयिन तर्वात आयिल याड चेद्दाम आयिल याड चेसानु नेनु कोंचेम आयिल हीट अयिन तर्वात तालिंपु गिंजलु अन्नी वेसेसुकोवाली आयिल हीट अयिंदि ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసేసుకుందాం ఆవాలు మినపగుళ్ళు జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వేసానండి బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే నెక్స్ట్ పచ్చనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఫస్ట్ ఇవన్నిటిని కొంచెం ఆయిల్ లో ఫ్రై చేద్దాము బాగా ఇప్పుడు కరివేపాకు ఎండు మిర్చి పచ్చి మిర్చి అన్ని వేసేసి ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం వీటితో పాటు పల్లీలు కూడా వేసేస్తున్నామండి శనగిత్తులు అవి కూడా వేసేసి అన్ని పారలల్ గా ఫ్రై అవుతాయి अंत फ्राई मొత్తం బాగా వేగింది ఇప్పుడు చింతపండు మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా వడకట్టుకొని అది మొత్తం దీనిలో వేసేయండి వేసి 15 టు 30 మినిట్స్ బాగా దీన్ని బాయిల్ అవ్వనివ్వాలండి అలా కుక్ అవడం వలన ఈ పచ్చిమిర్చికి ఎండుమిర్చికి అంతటికి ఆ పులుపు అనేది బాగా పడుతుంది ఇది బాగా దగ్గర పడాలి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ప్లేట్ మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకుందాము
చూసారు కదా బాగా దగ్గర పడిపోయింది చింతపండు గ్రేవీ అంతా చింతపండు గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ ఇలా ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టుకున్న రైస్ లో 2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని బాగా కలయపెట్టేసేయండి salt తగినంత వేసుకోండి చూసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు చూసుకుంటూ కలుపుకోండి salt ని ఇలా బాగా మొత్తం మిక్స్ చేసి చింతపండు గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది మొత్తం రైస్ లోకి వేసేసుకోండి నేను మెజర్మెంట్ తో ఎగ్జాక్ట్ గా చేశాను కాబట్టి పులుపు అనేది సరిపోతుంది పులుపు అనేది సరిపోతుందండి ఒకవేళ గ్రేవీ కనుక ఎక్కువైంది మెజర్మెంట్ కంటే ఎక్కువ వేసుకున్నారు అంటే ఒక కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండ్ ఇలా చిన్నగా మిక్స్ చేసుకోండి మొత్తాన్ని కలపడం మొత్తం అయిపోయింది అయిపోయిందండి పులిహోర చూడండి చాలా బాగుంది కొంచెం సేపు ఆరబెట్టుకోండి పులిహోర ఆరబెట్టుకోవడం వల్ల ఈ మిక్చర్ మొత్తం దానికి పట్టేసి టేస్ట్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ వెరీ మచ్. Audio Jungle.